నల్గొండ ఖమ్మం పటభదులారా ఓటర్ మహాశైలారా సరిగ్గా ఎనిమిది గంటలైంది ఈ ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వేసేటువంటి ఓటు మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మన రాష్ట్రం భవిష్యత్తును నిర్ణయించేటువంటి ఓటు మీ అమూల్యమైనటువంటి మొదటి ప్రాధాన్యత ఓటును సీరియల్ నెంబర్ ముప్పై తొమ్మిదిలో గల తీన్మార్ మల్లన్న అని ఉంటుంది పేరు దానికి ఎదురుగా ఒకటి నెంబర్ వేసి బ్యాలెట్ మడతబెట్టి బాక్సులు వేయండి సోదరులారా మీ అందరికి చెప్తున్నటువంటిది ఒకే ఒక్క మాట తీన్మార్ మల్లన్నగా మీ బిడ్డగా మీ సోదరుడిగా చెప్తున్నా జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా మీ ఓటును హృధా చేయనని నేను హామీ ఇస్తా ఉన్నా ఇక ఇవాళ అనేక కుట్రలకు టీఆర్ఎస్ పార్టీ తెరలేపింది దాదాపు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓటర్లను కొనేటువంటి కార్యక్రమానికి తెరలేపింది ఇబ్బడి ముబ్బడిగా ఫంక్షన్ హళ్ళు పెట్టి ఫంక్షన్ హళ్ళల్లో డబ్బులు పంచే కార్యక్రమం చేస్తుంది సో తీర్మార్ మల్లన్న ఇవాళ గెలవబోతున్నాడన్న విషయం తెలుసుకున్న తర్వాత ఇన్ని కుట్రలకు తెరలైపోయిండు కేసీఆర్ నువ్వు ఎన్ని కుట్రలన్నా చేసుకో కేసీఆర్ ఇక్కడ ఓటేయబోతుంది దగా పడ్డ బిడ్డలు వేయబోతూ ఉన్నారు నీ చేతిలో మోసపోయిన బిడ్డలు ఏబోతూ ఉన్నారు నీ చేతిలో మోసపోయిన ఉద్యోగస్తులు వేయబోతూ ఉన్నారు నీ చేతిలో మోసపోయినటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ గెస్ట్ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు వేయబోతూ ఉన్నారు నీ చేతిలో అన్యాయానికి గురైతున్నటువంటి జూనియర్ పంచాయతీ సెక్రటరీలు వేయబోతున్నారు నీ చేతిలో ఉద్యోగాలు తొలగించబడ్డటువంటి ఫీల్డ్ అసిటెంట్లు వెయ్యబోతూ ఉన్నారు సాక్షర భారత్ కోఆర్డినేటర్లు వేయబోతున్నారు విద్యా వాలింటర్లు లేబోతా ఉన్నారు లెక్చరర్లు ఫ్యాకల్టీ వీళ్ళందరూ వయబోతూ ఉన్నారు పోలీసులు రెవెన్యూ ఎవరినైతే నువ్వు ఇబ్బంది పెట్టినో వాళ్ళు వేయబోతున్నటువంటి ఓట్లు ఇది నిరుద్యోగుల ఆత్మగౌరవానికి నియంత్ర పాలనకు మధ్య జరుగుతున్న యుద్ధం పట్టభద్రుడ అధికార పార్టీ వేసే పైసలకు అమ్ముడు పోదామా ఒక్కసారి మన ఓటు మన మన కోసం వేసుకొని ఈ జీవితంలో మన తలరాతలు మార్చుకుందామా మీరే ఆలోచించుకోండి పరద సాటుకుంటుంది నువ్వు ఎవడికి వేసేది ఇంకో మానవుడికి తెలవదు నువ్వు ఎవరికి వేస్తావు అనేది ఇంకొకరికి ఎవరికి కూడా తెలియదు ఆ పరద సాటుకు పోయినాక ముప్పై తొమ్మిది సీరియల్ నెంబర్ ఉంటుందన్న ముప్పై తొమ్మిది సీరియల్ నెంబర్కు ఎదురుగా మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేయడం అంటే మీ ఓటు మీకోసం వేసుకున్నట్టు మీ ఓటు మీ పిల్లల భవిష్యత్తుకి వేసుకున్నట్టు ఉద్యోగస్తులారా మేధావులారా పట్టభద్రులారా మనం ఒక్కసారి గెలుద్దాం ఎన్నికల్లో ప్రజలు గెలుద్దాం ప్రజలుగా గెలుద్దాం ఒక్కసారి ఎన్నికల్లో అని చెప్పి మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నా కేసీఆర్ చేసేటువంటి కుట్రలు మోసాలు దగాలు అన్నిటినీ మనం చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అలా ఏదైతే ఈ సమాజం తెలంగాణ రాష్ట్రం ఎదురు చూస్తుందో అన్యాయానికి గురైనటువంటి వర్గాలు ఎదురు చూస్తున్నాయో వాళ్లకు భరోసానిచ్చే విధంగా మన ఓటు హక్కు ఉండబోతుందని పూర్తి స్థాయిలో విశ్వసిస్తూ ఉన్నా ఎవరైతే నా కోసం కష్టపడుతూ నా కోసం ప్రయత్నిస్తున్నటువంటి యువజన సంఘాలు మిత్రులు వివిధ పార్టీల కార్యకర్తలు సంఘాలు టీచర్ సంఘాలు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ మరొకసారి వినమ్రంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మీ అందరి కష్టాన్ని వృధా తీన్మార్మలన్న ఆత్మ ఆత్మసాక్షిగా చెప్తున్నటువంటి మాట ఇది మీ అందరి సాక్ష్యాన్ని మీ అందరి ఇస్తున్నటువంటి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితిలో వృధా చేయనని మీ అందరికీ భరోసా ఇస్తూ నిన్న ఫేక్ సర్వేలు చూస్తారు కదా టీఆర్ఎస్ పార్టీ ఫేక్ సర్వేలు కేసీఆర్ఏ ఆచ ఆశ్చర్యపోయేటట్టు వెలుగు పేపర్ను వెలుగు పేపర్ సృష్టించింది సర్వే చేసింది అన్నట్టుగా డ్రామాలు ఆడిరు ప్రజలారా ఈ దొంగ యూనివర్సిటీలు పెట్టి ఫేకు ఓట్లను తయారు చేసినటువంటి పల్లారాజేశ్వర రెడ్డి కానీ ఆయనకు బీఫామ్ ఇచ్చినటువంటి బాతాల పోషెట్టిని కానీ ఈ పాతాలంలోకి తొక్కకపోతే ఈ పార్టీలను మనకు మనగడ ఉండదు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కోటేయడం అంటే నేను నిరుద్యోగాన్ని అంగీకరిస్తున్నా అని చెప్పడం టీఆర్ఎస్ పార్టీ కోటేయడం అంటే నేను పీఆర్సీకి వ్యతిరేకం అని చెప్పడం కాబట్టి పట్టభద్రులారా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి ఈ పత్రికలు కానీ ఈ ఈ ఏ పత్రిక కూడా మనకి ఎక్కడ కోఆపరేషన్ చేయాలి దయచేసి సోషల్ మీడియానే ఇవాళ మనకు నిలబడ్డది అండగా నిలబడ్డది మీ అందరికి ఎత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా ఈ దొంగ పత్రికలను ఈ ఈ ఈ నడుస్తున్న పత్రిక ఏదైతే ఉందో ఐశ్వర్య బెవరేజెస్ కార్పొరేషన్ దివికొండ రావు తాగిపడేసే కాళీసీసాల పత్రిక ఇది ఇంత లంగ పత్రిక ఇంత లఫంగ పత్రిక భూమి మీద ఉండదు ఈ పత్రిక పనిచేస్తా బాతాల పోషెట్టి పనిచేస్తా టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తా విపక్ష పార్టీలారా నీ మీకు కూడా నేను అండగా ఉన్నా విపక్ష పార్టీలకు నేను కూడా అండగా ఉన్నా దయచేసి విపక్ష పార్టీలారా తీన్మార్మాలన్నకు అవకాశం ఇవ్వండి నేను మీ మీ పార్టీలు అంతో ఇంతో మనగడ సాధించాలంటే తీన్ మారమాలన్న లాంటి వాడు ఉండాలన్న విషయాన్ని మీరు గమనించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నా నేను కాసేపట్లో అంటే పదిన్న పది గంటల పది పది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల మధ్య యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రం దగ్గర ఓటు హక్కు వినియోగించుకోబోతా ఉన్నా సో సోదరులారా ఇక మళ్ళా పన్నెండున్నరకు లేదా ఒకటింటి నుంచి పన్నెండున్నరకు నేను మళ్ళీ లైవ్లోకి వస్తా మీ అందరితో మాట్లాడతా ఫోన్ కార్యక్రమం ఉంటుంది దయచేసి ఎక్కడున్నా రండాన్నా ఒక్క ఓటు వేసిపోండానా ఎక్కడున్నా ఎంత పని ఉన్నా ఒక్కసారి వచ్చి ఓటు వేసిపోండానా దయచేసి మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ అందరి జీవితాలకు నాది భరోసా అంటున్నా